మూడు నెలలు సమీక్షలని ఈ లారీ ఓనర్లు అందరినీ, ఒకరోజు జిల్లా కలెక్టర్, ఒకరోజు ఆర్టీఓ ఆఫీస్, ఒకరోజు మైనింగ్ ఆఫీస్, ఒకరోజు మినిస్టర్ ఆఫీస్, మూడు నెలలు తిప్పారండి. తర్వాత జీపీఎస్ సిస్టమ్ పెట్టాలన్నారు, రిజిస్ట్రేషన్ అన్నారు. ఆన్లైన్లోకి వెళ్తే 3,700 లారీ అయితే 1,000 రూపాయలు వాళ్ళ కమిషన్ అయితేనే ఇస్తున్నారు టోకెను. ఒకరోజు జిల్లా కలెక్టర్ మీటింగ్ అన్నారు ఈ లారీలకి ఇసుక గురించి, ఇసుక మీద పాలసీ గురించి మాట్లాడటం. ఒకరోజు జిల్లా కలెక్టర్ మీటింగ్ అన్నారు సమీక్ష, ఒకరోజు ఆర్టీఓ ఆఫీసులు, ఒకరోజు మైనింగ్ ఆఫీసులు, ఒకరోజు మినిస్టర్ గారి దగ్గర, మూడు నెలలు తిప్పారండి. తిప్పి తిప్పి ఆన్లైన్లో మీరు లారీ బుక్ చేసుకోవాలి, జీపీఎస్ పెట్టాలి, అది ఇదని చెప్పి మళ్ళీ ఇప్పుడు పాలసీ వాగులు మళ్ళీ మొదటికి వచ్చారండి. పవన్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడే సెలవులు ఎంటర్ అవ్వలేదు, సలుపు మొదలైంది, వాళ్ళకి సలుపు బిగిన్ అయింది. ఇప్పుడు నెల్లూరు నుంచి లారీ మధ్యలో ఆ లారీ తెచ్చే మాఫియా లీడరు కారు, రెండు ఎదర రెండు బైకులు, వెనక రెండు బైకులు, మధ్యలో రెండు లారీలు అట్లా వస్తుంది. మూడు నెలల నుంచి మాఫియా వేసుకొస్తున్నారండి. రెండు లారీలు మామూలుగా ముందుంటాయి, తెచ్చే ఆయన కారులో ఉంటాడు, ఆయనకు రెండు బైకులు ఎస్కార్టు, వెనకాల రెండు బైకులు ఎస్కార్టు, పోలీసులు ఆపితే ఎంటే ఫోను, విజయవాడ తీసుకొచ్చి డంప్ చేసి అమ్ముతున్నారు టన్ను 2,000. చీరాల, బాపట్ల, నెల్లూరు, ఒంగోలు ఆ ఏరియా నుంచి, జగ్గేపేట నుంచి అయితే ఇక ఇప్పుడు ఇటువరకు ఏంటంటే తెలంగాణలో ఇసుక దొరికేది కాదు, మనకి ఇసుక ఎక్కువ ఉండేది. ఇప్పుడు మనకి ఇసుక దొరకట్లేదు, తెలంగాణలో ఇసుక దొరుకుతుంది. బైకులు ఇప్పుడు అత్తారెడ్డి దారి అన్నట్టుగా ఇప్పుడు రెండు బైకులు ఎదరా, ఆయన మాఫియా లేడు కారులో ఉంటాడు, లారీలు వెనకాల రెండు ఉంటాయి, మళ్ళీ వెనకాల రెండు బైకులు, వాళ్ళకి ఎప్పుడైతే ఫోన్ రాగానే ఫోన్ ఎమ్మట ఆపేయటం. రెండు లారీలు, నాలుగు బైకులు, ఒక కారు, ఆయన డాను ఆ కారులో ఉంటాడు, మధ్యలో లారీలు ఉంటాయి, ఇవి ఆపితే ఎమ్మట ఫోను, ఇది మా ఎమ్మెల్యే తాలూకా, ఎంపీ తాలూకా, అవి అయినాక మళ్ళీ ఒంగోలు అండి, నెల్లూరు, బాపట్ల, ఇక్కడ ఇక్కడ డంప్ చేసి కాటా పెడతారు, కాటా పెట్టి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేసి టన్ను 2,000 అండి. ₹375, 2,000. అది మట్టి ఏమీ లేదండి, ఉప్పు పప్పు గాలి మట్టి మశానం అంతా మొత్తం దోషేస్తున్నారు. వాళ్ళకు ఒక్కటే ఒకటి దొరకల, గాలి దొరకల, గాలి దొరికితే దాన్ని కూడా ప్యాక్ చేస్తారు. ఏమండి ఈ లారీ వాళ్ళు ఇంతమంది 6 నెలల నుంచి, అంతకుముందు గవర్నమెంట్లో కూడా బాధపడ్డాం, సగం లోడేసుకుని లారీ పక్కన పెట్టి పైకి ఆ లారీలు కేసి పంపించిన రోజులు ఉండే అడగండి వాళ్ళని, చిట్టి బాబు గారిని అడగండి. ఒక్క ట్రిప్ వచ్చి మాకు పైఅట్టి అని చెప్పేసి ఆ లీడర్లు అన్నయ్య వాళ్ళు రోజు 10 ట్రిప్పులు వేసేవాళ్ళు. దయచేసి మీరు వైజాగ్లు అన్నారు కొద్ది శలి మొదలైంది, ఎన్నులో పుట్టిన వాళ్ళు కూడా కొద్ది ఎక్కువ చేసి మీరు కొద్ది మా మీద ఇంట్రెస్ట్ తీసుకుని చేయాలని. మేమందరం ఉంటామండి. ఓకే, థ్యాంక్ యూ సార్.